వేమనవాడ పట్టణంలోని రెండవ బైపాస్ దోబిఘాట్ల వద్ద గత 35 సంవత్సరాల కిందట నిర్మించిన లక్ష లీటర్ల గల నీటి సామర్థ్యం ఉన్న వాటర్ ట్యాంక్ శిథిలావస్థకు చేరిందని వార్డు ప్రజలు తెలపడంతో మున్సిపల్ చైర్పర్సన్ మాధవి స్పందించి వాటర్ ట్యాంకును తొలగించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాధవి మాట్లాడుతూ మొన్న జరిగిన సాధారణ సమావేశంలో పాలకవర్గ సభ్యులతో చర్చించి వాటర్ ట్యాంకును తొలగించాలని తీర్మానం చేయటం జరిగిందని, దానిలో భాగంగా శిథిలావస్థలో ఉన్న వాటర్ ట్యాంకును ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా తొలగించటం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు, దీనికి సహకరించిన గౌరవ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి మున్సిపల్ పాలకవర్గం సభ్యులకు మున్సిపల్ కమిషనర్కు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. పట్నంలోని 9వ వార్డులో వాటర్ ట్యాంక్ గత 30 సంవత్సరాల క్రితం కట్టింది. అది శిథిలావస్థకు వచ్చినందున చైర్మన్ గారు దృష్టికి తీసుకెళ్తే చైర్మన్ గారు రామతీర్థ మాధవి రాజు గారు దాని గురించి మాట్లాడి ఇవాళ పడగొట్టడం జరిగింది. దేవుని దయ వల్ల, ఆరాధన దయ వల్ల సురక్షితంగా రోడ్డు పైనే పడ్డది. మా చుట్టుపక్కల ఇళ్లకు బాగా భయం ఉండే ఎటుపడుతుందో అని, కానీ మంచిగా సక్సెస్ఫుల్ గా చేసినందుకు మున్సిపల్ చైర్మన్ గారికి, కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.